నన్ను వదలండి. వదలమని చెప్పాను కదా, చెప్పేది వినండి. ఇది నా తప్పు కాదు, వదలండి వదలండి. మా బలిని స్వీకరించు, 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 మా బలిని స్వీకరించు. నన్ను దయచేసి బయటకు వెళ్ళనివ్వండి, బయటకు వెళ్ళనివ్వండి. దేవుడా, మా బలిని స్వీకరించు, మా బలిని స్వీకరించు, మా బలిని స్వీకరించు, మా బలిని స్వీకరించు, మా బలిని స్వీకరించు. Thank you.
దాని కాస్త అక్కడ పెడతారా? నేను ఫోలినాను మాట్లాడుతున్నాను, దానికి కాల్ కనెక్ట్ చేయండి. సునీల, నీ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది? చాలా బాగుంది. నేను మెయిల్ సెండ్ చేశాను, చూసారా? లొకేషన్ దొరికింది. అదే కేర్లెస్. మీరు ఏమంటున్నారో అర్థం కావడం లేదు. నీకు అర్థమైంది అనుకుంటాను. నాకు ప్రామిస్ చేయి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రమాదం ఇటు నుంచైనా రావచ్చు. మీరేం కంగారు పడకండి, ప్రతి చోటుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను. బాగా ఎంజాయ్ చేయి, అలాగే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండు. కంగారు పడకండి, మీ ఆఫీస్ లోనే నాకు సమస్య. ప్రశాంతంగా ఉండమ్మా, ఒక సంవత్సరమైన ఆ పని నువ్వు చేయాలి. నాకు ఎక్కువ జీతం ఇస్తారా? వీలైతే త్వరగానే ఇచ్చేస్తాను. ఇలా చూడు, నేను చెప్పింది అర్థమైందిగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే మోర్గన్, తర్వాత మాట్లాడతాను. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రిసోర్స్ ఐపాన్. నా పేరు టోనీ. ఆ తర్వాత ఇదిగోండి మీ బోజపో డాల్. ఏయ్, థ్యాంక్ యూ. అది ఈ గిఫ్ట్ని మీకోసమే స్పెషల్గా తీసుకొచ్చానే. దీన్ని ఎక్కడ పెట్టాలి? మీరు చెప్పే చోటే పెట్టేస్తాను. మీ దగ్గరే మాట్లాడుతున్నాను, ఇది మీ పిల్లల కోసం. థ్యాంక్స్. వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి. ఖచ్చితంగా మేడం. ఇక్కడుండే ఒక్కొక్క క్షణం మీరు ఎంజాయ్ చేయండి. కాఫీ? ఎస్, నా వల్ల కావడం లేదు. కాఫీ క్రీమ్ ఉంటుంది, షుగర్ వేయకండి, సరేనా? మంచి మెమరీ నీకు. దేవుని చూసావా? కార్గో షిప్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు వాళ్ళు. ఉదయం నీ బ్రదర్ తిరిగి వచ్చాడా లేదా? యా, వచ్చేసారు. అడిగినందుకు థ్యాంక్స్. ఇది వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. అలాంటిదేం లేదు, అన్ని సర్దుకుంటాయి. మనం అందరం కొంచెం కొంచెంగానే కదా ఎదుగుతున్నాం. యాలన్ వస్తున్నాడు. హలీనా, హాయ్. హే యాలన్, తనే నా అసోసియేట్ టైలర్. ఆర్కిటెక్చర్ లో నాకు కన్సల్టెంట్ గా ఉంటున్నారు. హైలర్, హాయ్. నిన్ను కలవడం సంతోషం. సరే, ఓకే, నేను బయలుదేరతాను. ఇవాళ చాలా మంచి రోజు. నేను ఏదో ఒకటి. ఓకే. అలా చూడు, టీషర్ట్ చూడు, కామెడీగా ఉన్నాడు కదా. లేదు, అదేమి సమస్య కాదు. హే డేవ్. హే డేవ్, చాలా రోజులైంది కదా చూసి. హాయ్ అలీనా, చూసినందుకు చాలా సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. ఐలాండ్కి తగ్గట్టుగా డ్రెస్ చేసుకున్నారే, చాలా అమేజింగ్ గా ఉంది. హే టేలర్, టోక్యోలో ఈ షర్ట్ కొన్నాను, ఇది ఏం చెప్తుంది? ఉటాచువా అమెరికా, ద హెచ్ బానో అండ్ టైగర్స్. అమెరికాలో నంబర్ వన్ పిచ్చోడిని నేనే వేస్తుంది. నన్ను ఏం మార్చేశాడు? ఇది చాలా ఫన్నీగా ఉండే వర్డ్స్ ఉండే షర్ట్ అంటే కదా. తెలియని భాషలో ఇటువంటివి కొంటే సమస్యలు వస్తాయి. అవును, నీకు ఎలా తెలుసు? నా ప్రొనౌన్సేషన్ కావాలంటే దారుణంగా ఉండొచ్చు, కానీ నాకు చాలా భాషలు వచ్చు. ఈ ప్రపంచానికి మనకు ఎంత తెలిసినది ముఖ్యం కాదు, తెలిసినట్టుగా నటించాలి అంతే. అదే వాళ్ళ కావాలి. అవును, ఇది చాలా సేపటి నుంచి చూపిస్తున్నారు, ఏంటి విషయం? ఏదో ప్రాపర్టీ ప్రాబ్లం అనుకుంటాను. ఇక్కడ ఇవన్నీ మామూలే, పదండి వెళ్దాం. చేసేది పర్ఫెక్ట్ గా చేయండి, ఎంజాయ్ చేయడం అది ఒక పక్కన జరగనివ్వండి. అదిగో రెండు ఏకర్స్ లో వచ్చేసారా? ఏ, ఏమిట్రా ఇది, ఇలా తీసుకొస్తున్నావు? ఏం మీకు నచ్చలేదా? మంచి వ్యాన్లు అందరూ తీసేసుకున్నారు, అంతేకాక నువ్వేగా ఖర్చు తక్కువ పెట్టమన్నావు. నా కజిన్ ఒక మంచి డీల్ ఇచ్చాడు. వెళ్ళి స్టఫ్ తీసుకురా, వెళ్ళు. సరే సరే, కోపం ఎందుకు, నేను వెళ్తాను. చూడండి, ఇందులో మీరు వెళ్ళచ్చే, బాయ్. థ్యాంక్స్. లోకల్స్ ఆల్రెడీ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, మనం అటువైపు వెళ్ళొద్దు. ఏదో పెద్ద వరల్డ్ వార్ 3 లాగా సీన్ కొడుతున్నారు అందరూ. మనం ఇక్కడికి వచ్చి ఒక పని పూర్తి చేయాలనుకుంటుంటే
కరెక్ట్గా వీళ్ళకి ఇప్పుడే ఇటువంటి సమస్యలు వచ్చి పడాలా? మన కన్స్ట్రక్షన్ కి ఎటువంటి సమస్య రాకుండా ఉంటే అంతే చాలు. మన కన్స్ట్రక్షన్ పక్కనే ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది. నవ్వే విషయం కాదు, చాలా సీక్రెట్ అయిన విషయం. జాపనీస్ ఇక్కడికి రావడానికి ముందు జీవించిన ఆది మనుషులు ఎన్నో చేసేవారు. ఇవన్నీ నమ్మి తీరాలి. అన్నిటికీ నవ్వుతూ ఉండకూడదు ఇక్కడ. ఇందులో సమస్య ఏమిటంటే, ఆ స్థలం జాపనీస్ కి వాళ్ళకి ముందు నివసించిన వాళ్ళకే సొంతం. అది వాళ్ళు లాక్కోవాలనుకుంటున్నారు, మనకెందుకు లేదంత. వాళ్ళు చెప్పింది నిజమే. స్పానిష్ కి చెందిన పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళకైనా సరే జాపనీస్ కైనా సరే, నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాల్లో వాళ్ళకి నమ్మకాలు ఎక్కువ. కానీ ఎవరు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఈ దీవిలో చాలా మంది వాటాలు కోరుకుంటున్నారు. మనం ఇరుక్కోకుండా ఉంటే చాలు. ఓవరాల్ గా ఈ చోటుని చూడండి, చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఇక్కడ పక్కన ఏమైనా గ్రేవ్ యార్డ్ ఉందా? నార్మల్ గా ఎవరైనా దిక్కులు చూడడానికి వస్తారా లేదా? మామూలు శ్మశానం కాదు, చాలా భయంకరమైన ప్రదేశం. అక్కడ అతీంద్రియ శక్తులన్నీ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఎప్పుడు దుష్ట శక్తులే ఉంటాయి. అక్కడ చాలా మందిని హత్య చేశారని కూడా అంటూ ఉంటారు అమెరికా వాళ్ళు మరియు జపనీయులు. వినడానికి చాలా బాగుంది కదా. లోకల్ స్టాఫ్ ని కనిపెట్టడం చాలా కష్టం అనిపిస్తుంది. డబ్బు విసిరేస్తే పనిచేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనీ ఇస్ ఆల్వేస్ అల్టిమేట్. డబ్బులు ఇస్తే నేను కూడా పనిచేస్తాను. చూసావు కదా ఎందుకు దిగులు పడతావు. ఎప్పుడు వచ్చి చేరుకుంటావా అనిపించింది. ఏం బండిరా ఇది? ఇలాంటివి నా రూమ్ లో కూడా చాలా కట్టారు, చూడటానికి చాలా బాగుంది. ఇవన్నీ లోకల్ డాల్స్, వీటిని లక్కీ చామ్ అనుకుంటారు. అయితే ఎప్పుడు ఇలా జరగదు. వాళ్ళ కోరికలని ఇందులో రాసి ఉంచారు. అచ్చరే, దీనికి ఏంటి అర్థం? అందరూ బానిసలు కావాలని ఎవరో రాసున్నారు. మనం లోపలికి వెళ్దాం, తొందరగా వెళ్ళి కారు తీసుకురండి. సూపర్ వ్యూ. ఇటువంటి చోటుకి రావాలని నాకు కూడా కోరిక. చాలా బాగుంది, కానీ ఇక్కడ చెట్లు ఉండడం వలన సరిగా చూడలేకపోతున్నాను. అది సరే, మన వర్క్ సైట్ ఎక్కడుంది? ఇంకో 2.5 కిలోమీటర్లు వెళ్ళాలి. అలాగా, ఇలా చూడు, ముందు ఈ దృశ్యాన్ని అనుభవిద్దాం. కానీ ఎక్స్పెన్సివ్ డెవలప్మెంట్ అంటే నాకు నచ్చదు. నీ అలాగే చూడు, నీకు అందాన్ని ఆస్వాదించడం తెలియడం లేదు. అలా చూడు, ఆ మేఘం ఎంత అందంగా ఉందో చూడు, ఒక అమ్మాయిలాగా. హే డేవ్, ఆలన్ మనకి వాటర్ ఫాల్ చూపిస్తారట. ఎవరికైతే చూడాలని కోరికగా ఉందో రావచ్చు. నేను టైలర్ బీచ్ దగ్గరికి వెళ్తున్నావు. 1 అవర్ తర్వాత మన కింద కలుద్దాం, సరేనా? నేను 2 ఇన్ఫినిటీ పూల్స్ ని ఇటువైపు ఫేస్ చేసేటట్టుగా నిర్మించబోతున్నాను. అవి వి షేప్డ్ స్ట్రక్చర్స్ లో ఉండాలి. అలాగే బాల్కనీస్ అవి కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ల్యాండ్స్కేప్ ని కూడా మనసులో ఉంచుకో, ఎందుకంటే మనం అనుకునే షేప్ రావడం చాలా కష్టం. అదిగో అక్కడ జంగల్ ఉంది, అక్కడ బీచ్ ఉంది, నీళ్లు కూడా ఉన్నాయి. రొమాన్స్ ఫ్యాక్ట్ కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడికి ఎక్కువగా వచ్చేది హనీమూనర్స్, అలాగే కపుల్స్ మాత్రమే. అందుకే వాటిని నిర్మిస్తున్నారని నాకు తెలియదు. అయితే లోకల్స్ కి ఈకో ఫ్రెండ్లీ ఫ్యాక్టర్స్ కూడా ఉండాలి. నాకు ఇది నచ్చింది, కానీ ఆలంతో ఈ మాట చెప్పొద్దు, తన ప్రైస్ తో పోటీ పడతాడు. నీకు హాలన్ ఎప్పటి నుంచి తెలుసు? చాలా రోజులకు తెలుసు.
అమేజింగ్. దీన్ని నేను చూసిందే లేదు. దీన్ని ఎలా మీరు నోట్ చేశారు? అవునవును, కొంచెం అందంగా ఉంటే అది కూడా చూసేస్తాను. అన్నీ అంటున్నారు కదూ. అవును, ఏమిటది? హైడ్రోసొలాటరైజర్. ఇది చర్మానికి చాలా మంచిది. ఇందులో ఆరోమాటిక్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. విసిరా వదలబడాయి. అయితే ఈ ఫేమస్ బుక్ని నువ్వు కనిపెట్టేశావు. ఏమనుకుంటున్నావు? ఈ చోటు చాలా బాగుంది. సూపర్. కానీ కన్స్ట్రక్షన్ విషయంలో చాలా సమస్యలు రావచ్చు. చాలా ఎక్కువ. మీరేం మాట్లాడుతున్నారు గైస్? ఫైవ్ స్టార్ రిసార్ట్ అంటే ఇలాగే ఉంటుంది. పర్వాలేదే, వీడికెళ్ళ కూడా అలాగే కనిపించింది చూడు. మేము ఏరియల్ వ్యూని చూడగలుగుతామా? ఇది ముందే అరుగుండొచ్చు కదా. మీరు అడుగుతారని డ్రోన్ తీసుకొచ్చా. అద్భుతమైన విజువల్స్ని తీసుకొస్తుంది. 1 అవర్లో ఈ ప్రాపర్టీ మొత్తం విజువల్స్ మన చేతిలో ఉంటుంది. చూడడానికి చాలా బాగా బాగుంది. డేవ్, మళ్ళీ ఆ లాస్ట్ సెక్షన్కి వెళ్ళగలమా? దొరికింది. జూమ్ చేయండి. ఇక్కడికి ఎవరు రారు అని చెప్పారు? వాళ్ళు ప్యాసింజర్స్ ఇక్కడున్న వాళ్ళు కాదు. లేదు, వాళ్ళు పర్టికులర్ గా ఏదో ప్లేస్ కి వెళ్తున్నారు. వాళ్ళు బంక్ గా ఉంటారు. బంకారా? అది ఒక మిషన్ గన్ పెట్టే చోటు, ఇంకేమీ కాదు. దాన్ని నేను చూడాలి. ఇది లాటి స్టోన్. ఆ కాలంలో ఉండే వాళ్ళు దీంతోనే ఇల్లు కడతారు. అందువల్లే వారి ఇళ్ళన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఇదిగో ఇక్కడి నుంచి చూడు అక్కడి వరకు ఎలా ఉందో. ఇందులో సీక్రెట్ గ్రౌండ్ కూడా ఉండొచ్చు. నిజంగానా? టాటోమోనాస్. చాలా శక్తివంతమైన స్పిరిట్స్ ఇక్కడ ఉండేదానికి అవకాశం ఉంది. ఎవరైనా వాటి పర్మిషన్ లేకుండా ఇక్కడికి వస్తే వాటికి చాలా కోపం వస్తుంది. దాన్ని తాకడం అంత మంచిది కాదు. నిన్ను ఎగతాడి చేస్తున్నావు, తెలియట్లేదా? ఇది ఇది కల్చరల్ వాల్యూ కోసం ఇలా ఉంచారు, ఇంకా నేలమటం చేయకుండా. లేకపోతే ఈ చోటు ఎప్పుడో టిన్నిస్ కొట్టుగా మారేది. ఇప్పుడు కూడా దీని చాయిస్ మన చేతిలో ఉంది. హే, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. హే పెబ్బే, వీళ్ళు బయటికండి. హే, ఇది ఎవరి ప్లేసో నీకు తెలుసా? పోరా బయటికి. బయటికి పొమ్మంటే వినపడడం లేదా? మా దగ్గర గన్నుంది, కాల్చి పడేస్తాం. మీ దగ్గర గన్నుందా? వాడు బెదిరిస్తున్నాడు అంతే. వీళ్ళని ఎలాగే తెరివేయాలి. ఆయన స్పానిష్ లో మాట్లాడుతున్నట్టు. వీళ్ళు కూడా స్పానిష్ మాట్లాడడం వచ్చు. నువ్వు తప్పు చేస్తున్నావు, అన్ని హద్దు మీరి చేస్తున్నావు. దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది. రెండు వెళదాం.
వాడు ఏమన్నాడు? ఏవేవో చెప్పి మనల్ని భయపెడుతున్నాడు, మనం ప్రమాదంలో ఉన్నామంటున్నాడు. మన లోపలికి వెళ్ళి చూద్దామా? ఇది 10 feet అయిండొచ్చు, లేదా 1 kilometer కూడా అయిండొచ్చు. ఏంటిది? ఏం లేదు డేవ్. దాని లోపలికి వెళ్ళడానికి మనకి ఎటువంటి స్ట్రాంగ్ రీజన్ లేదు. ముందు ఆ ఎంట్రెన్స్ ను మూసేయాలి. ఓకే? నువ్వేమనుకుంటున్నావు? ఇది కూడా ఆ ప్రాపర్టీ కిందే వస్తే మనం చెక్ చేయాలి. మన లోపలికి వెళ్ళి చూద్దాం. సరే. ఇంకోటి ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ సర్వే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ చోటు చాలా పాతదిలా ఉంది. ఇదంతా ఇక్కడ సాధారణమైన విషయం. ఓకే, ఇలా చూడండి, ముందు ఆ ఎస్టిమేషన్ టీమ్ని ఇక్కడికి రప్పించి ఆ తర్వాత మిగతా విషయాలు చూద్దాం. థామస్ అంతా చెక్ చేసి రమ్మని చెప్పారు, సో మనం వెళ్ళక తప్పదు. చేసేద్దాం, ఏదో చేయండి. ఓ పని చేద్దాం దేవ్, కాస్త ఫ్రంట్కి వచ్చి ఇదంతా వీడియో తీయండి. ఇక్కడేవో మిషన్ గన్స్ అవి ఉంటాయన్నారు మీరు? అలానే ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం. ఏదేమైనా అంతా చెక్ చేసి తీరాలి. ఇవన్నీ చాలా సాలిడ్ గా ఉన్నాయి, అలాగే ఉండాలి. సువెనర్స్ వాళ్ళ కోసం ఈ ప్లేస్ని కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. లేదంటే దాన్ని వాళ్ళు కనిపెట్టి తీసుకురావచ్చు. దీని లోపలికి అమెరికన్స్ రాకూడదనే చట్టం ఉంది. ఈ చోటుని ఎవరు క్లీన్ చేయలేదనుకుంటాను. ఇక్కడ ఉన్నవాళ్ళు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు. ఇది లోపలికి చాలా దూరం ఉన్నట్టుందే. అది కనిపెట్టడం కోసమే కదా మనం లోపలికి వచ్చాం. ఆల్ రైట్, మనం వెళ్ళి చూద్దాం. ఎందుకు ఇలా చేస్తున్నావు బాస్? మీరు రావట్లేదా? వస్తాను వస్తాను, వచ్చే తీరాలి కదా.
ఇది ఒక రియల్ డెడ్ బాడీ. ఒకసారి ఇటు వచ్చి చూడండి. ఏమిటి చూసేది? దీని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదు. ఇలా జరుగుతుందని నేను ఏమైనా కలగన్నానా? ఇలా చూడండి, ఇకపైన ఒక ఫుల్ టీమ్ తీసుకొచ్చి చూద్దాం. ఇక మనం అలాగే చేయాలి. క్లీన్ చేద్దాం. నువ్వు కొంచెం వెయిట్ చేయి. డేవ్ డేవ్ పదవందాం, ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది శ్మశానమా లేకపోతే గుహ? కంపు కొడుతుంది. ఓ మై గాడ్, ఆడవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఒకవేళ ప్రిజనర్ అయిండొచ్చు, స్పై కూడా అయిండొచ్చు. తను స్లాక్స్ వేసుకుంది, 40 స్కర్ట్ అది. వాళ్ళ డ్రెస్ కోడ్ వల్ల ఎంత వేయంటారు? మనకి ఇప్పుడు అదంతా చాలా ముఖ్యమా? ఏయ్ పెపే, నేను ఇంకేదో శబ్దాన్ని విన్నాను. దెయ్యమా? ఏమిటి దెయ్యమా? నిజంగానా? ఉండొచ్చు, ఎవరికి తెలుసు. లోపలికి వెళ్ళి చూద్దాం, లోపల ఖచ్చితంగా ఉంటుంది. ఇదేంటిది? హలో, ఏమిటిది? ఏం చండాలం ఇది? నువ్వు దాన్ని చంపేశావు? లేదు, బ్రీత్ చేస్తున్నారు. మాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవో ఇవ్వమంటుండే. ఇవో సార్, ఏం చేస్తున్నారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీరందరూ చచ్చిపోతారు. అర్థమయ్యిందా? తను చెప్పింది నిజమే. మీరంతా ఏం చేస్తున్నారు? అది నా మీద పడుతుంటే ఏం చేస్తున్నారు రా పక్కనే? నేను ఇంతకు ముందు చెప్పాలి, ఇక్కడికి రావద్దు అని చెప్పాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇంతమంది ఉండగా నిన్నే ఎందుకు చూస్ చేయాలి? అదేలా నాకు తెలుసు. కొన్ని సంవత్సరాల ముందు తినే తిని లాక్ చేసుకున్నట్టున్నాడు. ఇలా సంబంధం లేకుండా మాట్లాడకూడే. టైమే బాగలేదు. ఎవరు కాల్ చేస్తున్నారు? లోకల్ పోలీస్కి కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటో తెలియదు. మనం ఎక్కడి నుంచి బయటపడాలి? టైలర్, ఏం శబ్దం అది?
అందరూ ఓకే కదా? అలానే అనుకుంటున్నా. పర్వాలేదు. ఇక్కడ లైట్ ఎలా వచ్చింది? సరే కానీ ఇదేంటిది? నాకు తెలుస్తుంది, కానీ ఇక్కడ ఎవరు ఉండే ఉంటారు? లైట్ నీర కొట్టేశారు, దీనికి మీరే పే చేయాలి. నోరు మూసుకుంటావా? ఆ ముసలాడి బాడీ ఇక్కడ లేదు. వాడు చనిపోలేదు కదా? ఇక్కడ కూడా రెండు బాడీస్ ఉండాలి కదా. ఇక్కడేదో తప్పు జరుగుతోంది. అక్కడేముంది? మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. లోపల చూడు. జరిగింది సరిపోదు అన్నట్టు ఇది కూడానా? ఇప్పుడేమైంది? ఇది ఎవరి పనో తెలియడం లేదు. ఏం చేసినా ప్రయోజనం లేదు. తీయండి. పని జరగలేదని చెబుతున్నాను. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. ఇది ముందు ఓపెన్ చేసి ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడ మనం ఉండలేము. ఎవరి ఫోన్ లో నిన్న సిగ్నల్ ఉందా? లేదు. మీరు చేసిన పని వల్ల మనం ఇక్కడ లాక్ అయిపోయి ఉన్నాం. మేమేం తప్పు చేయలేదు, వీళ్ళెవరో మాకు తెలియదు. దయచేసి మమ్మల్ని బయటకు వదిలేండి. ఆవేశపడకు, ఏం పర్వాలేదు, అందరం ఉన్నాం. ఇలా చూడు, ఇదేం పెద్ద విషయం కాదు. మనం బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఇది సరిగ్గా ఉంటుంది. ఈ చోటుకు ఒకే ఎగ్జిట్ ఏ ఉండదు. మన ఏమి ఏమైనా ప్లాన్ చేశారంటే మన సంగతి అంతే. అవును, ఏదో శబ్దం వినపడుతుంది. ఏంటది? నేను ప్రేయర్ చేస్తున్నాను. వీడియో కూడా అనవసరంగా. లేదు, ఏదైనా సమస్య ఉందా? చాలా నీచంగా ఉంది, ఇంకెప్పుడు అలా చెయ్యకు. బాస్, నన్ను క్షమించండి. దేవి చెప్పింది కరెక్టే, తప్పకుండా ఇక్కడ ఇంకొక దారి ఉంటుంది. ఇక్కడ ఇంకొకసారి చెక్ చేసి చూద్దాం. బ్యాక్ డోర్ ఉంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండే రూమ్ లా ఉంది. ఇదంతా చూసినట్టుగానే ఉంది. అంటే అది, ఇది ఖచ్చితంగా సేమ్ రూమే. సేమ్ బెడ్, అంతా అలాగే ఉంది. అందుకు అవకాశం లేదు. అవును, అందుకు అవకాశం లేదు. మనం పైన చూసాం కదా, వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. మనం మైకంలో ఉన్నప్పుడు దీనంతా క్లీన్ చేస్తున్నట్టున్నారు. కానీ జస్ట్ 5 నిమిషాల్లో ఇవన్నీ చేయడానికి సాధ్యమని నాకు అనిపించట్లేదు. నిజంగానే అంటున్నారా? ఈ విధంగా క్లీన్ చేయాలంటే దానికి కొన్ని రోజులు పట్టొచ్చు. ఒకవేళ మనం డిఫరెంట్ లెవెల్లో ఉన్నామంటే? ఏమంటున్నావు? అంటే మనం ఒక ఫ్లోర్ కిందికి గానీ పైకి గానీ వచ్చుంటే? అలా ఎందుకు ఇక్కడ జరగాలి? ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇక్కడ ఉండి ఏ ప్రయోజనం లేదు. ముందు మనం బయటకు వెళ్దాం, పదండి. వాడు చెప్పే దాంట్లోనే పాయింట్ ఉంది. నేను ఇటుపక్క వెళ్ళి చూస్తాను. మనం అందరం కలిసి ఉండి తీరాలి. సరిగ్గా ఉన్నది ప్రాక్టికల్ కాదు. నేను ఒంటరిగా వెళ్ళి చూస్తాను. ఆలన్! ఓ, ఇలా వెళ్ళడంలో ఎలాంటి ఉపయోగం లేదు. హే పాపే, తప్పకుండా ఇక్కడి నుంచి బయటపడడానికి వేరే దారి ఉంటుంది. మీరు ఒంటరిగా ఇటువైపు వెళ్ళగలరు అనుకుంటున్నారా? నువ్వు నన్ను వదిలేసి వెళ్తావా? మనం ఇక్కడికి రావాల్సింది కాదు, మనం కలిసే ఉండాలి. నేనేమి మూర్ఖుని కాదు, అర్థమైందా? చూడండి, ఎవరికి ఏమి తెలియవు అనుకోకండి. మిగతా వారి నుంచి అన్ని నేర్చుకుంటాం మనం. ఇప్పుడు ఏమన్నా
నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోలేదు పప్పే. ఒకవేళ నేను తప్పుగా నడుస్తున్నానని నీకు అనిపిస్తే నువ్వు నిక్షేపంగా వాళ్లతో పాటే వెళ్లి దెబ్బలు తిని చావచ్చు. లేదు బాస్, వాళ్ళు సరైన దారిలో వెళ్ళినట్లేరు. నేను చెప్పేది వినండి. ఇక్కడ నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. నువ్వు నోరు మూసుకుంటావా? ఇది జపనీస్ యూజ్ చేసేవారు. నీకు జపనీస్ తెలుసా? టాయిలెట్ ఎక్కడుందని అడగగలను. ఇది ఎలాగైనా పనిచేసేలా చూడు. కమా త్వరగా. సారీ బాస్, ఇక్కడ టాయిలెట్ సంబంధించి ఏదీ లేదు. నీలాంటి వాళ్ళని పెట్టుకుని బాస్. ఇది ఒక నైట్ మేర్లా ఉంది. ఇలా చూడు, ఇక్కడ ఏమనుందంటే, నా పాపాలు చాలా ఎక్కువ, అవి నా కలల్ని నాశనం చేశాయి, నా జీవితాన్ని అది దశ మార్చేసింది, నా కలలు ఆగిపోయాయి. ఇక్కడ ఏదో పెద్ద ఘోరమే జరిగింది. హే, ఇట్స్ ఓకే. పైనుంచి కిందకులా వచ్చారు. ఎలాగో చెప్పు, ఎలాగో చెప్పు. ముందు పైకి దారుండేది, ఆ తర్వాత డోర్ మూసుకుపోయింది. ఇక్కడి నుంచి బయటపడడానికి ఇంకేదైనా దారుందా? బయటికి వెళ్ళే దారి కనిపించడం లేదు. అదే వెతుకుతున్నాను. అలాగైతే ఇది ఇది మీద చాలా పెద్ద తప్పు చేశారు. వాటన్నింటి లేదు, మేమేది తప్పుగా చేయలేదు.
వీడెవడు? సడన్ గా లోపలికి వచ్చి ఏదేదో మాట్లాడి తనని తను షూట్ చేసుకున్నాడు. ఎవరో తెలీదు. అయ్యయ్యో, వీడిని ఎవడో చంపేశారు. నోరు ముయ్యి. ఏంటిదంతా? బయటికి వెళ్ళడానికి ఏదైనా దారి చెప్పాడా? తనకి దారి దొరికింది. నువ్వు నోరుమయ్యి, మేము ఒక రేడియో కనిపెట్టాం, అదంతా జపనీస్ లో ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. రండి. లేదు బాస్, ఎవరూ బయటికి వెళ్ళలేరు. యా, ఓకే ఓకే. డామ్ ఇట్. ఈ దారి చూసేద్దాం. ఎలాగైనా జాపనీస్ ఎలాగైనా సరే దీంట్లో మాట్లాడు, ప్లీజ్ మాట్లాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? గాడ్, ఇది రికార్డెడ్ మెసేజ్ అనుకుంటాను. కంటిన్యూస్గా వస్తూనే ఉంది. అంటే అర్థం ఏంటి? ఏదో ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. సివిలియన్స్ అందరూ సూసైడ్ చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. స్పిరిట్కి వ్యతిరేకంగా మీరు ఫైట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఆ ఫ్రీక్వెన్సీని ఆన్ చేసి చూడండి. ఎవరైనా ఉన్నారా? ఏంటి, ఏమైంది? వేరేదో వాయిస్లు వినిపిస్తున్నాయి. బ్రహ్మాండం, ఇది కూడా పనిచేయట్లేదు కదా. ఇది చాలా బాగుంది. తల కొట్టుకుని చెప్పాను, ఎవరు వినారు? ప్రొఫెషనల్ గా చేయాలని మొత్తుకున్నారు కదా. అన్ని పనులు సరిగ్గా చేస్తారని మీకు చాలా ఫేవర్ చేశాను, కానీ ఎలాంటి చోటుకు నన్ను తీసుకొచ్చి ఇరికించాలో మీకు తెలుస్తుందా? వేరే చోటు టీం తీసుకొచ్చి ఇక్కడ వద్దామని అన్నాను, కానీ మీరు వెళ్ళలేదు. ఈ పని నాకు అప్పచెప్పిన వాళ్ళు కన్స్ట్రక్షన్ ముందు రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని చెప్పారు, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. చూడండి, మీరు ఇలా ఆర్గ్యూ చేయడం వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. బయటపడే దారి ఆలోచించాలి. దేవ్, ఏంటి, ఏమైంది? నేను బానే ఉన్నాను. మనకేమైనా దొరికిందా? ఇంకా లేదు. నీ ఆత్మ శాంతించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దేవుడు నీ ఆత్మని తనలో లీనం చేసుకునుగాక. నా వల్లే కదా నువ్వు ఈ ప్రపంచానికి వచ్చావు. నీకు జన్మనిచ్చిన తల్లిని అయితే నిన్ను చంపే అర్హత నాకు మాత్రమే ఉంది కదూ. Thank you.
సరే అమ్మా, సరే. ఏ దారిలో వెళ్ళాలి? ఇదే దారిలో వెళ్దాం, రండి. ఈ దారిలో వెళ్ళడానికి మీరు లీడ్ చేస్తారా? నేనే చూసుకుంటాను. హే గైస్, పెప్పే ఎక్కడ? ఏ మూలలో కూర్చుని మంత్రాల కింద చదువుతున్నాడేమో. ఈ సొరంగం చాలా దూరం వెళ్తోంది. వచ్చేసావుగా. ఇక్కడ చండాలమైన స్మెల్ వస్తుంది. చూడండి, ఇదంతా లాటిస్ స్టోన్ సార్. ఈ చోటు ఎందుకని ఇలా ఉంది? ఈ చోటు గురించి చదివాను, ఒక బుక్లో ఉండింది. ఏన్షియంట్ పీపుల్కి ఇదే బరియల్ సైట్. వీళ్ళే ఫస్ట్ భుజగుడోస్, తర్వాత ఏన్షియంట్ చీఫ్ తన బ్రైడు స్పిరిట్స్ని కంట్రోల్ చేసేవారు. చాలామందిని ఇక్కడ కట్టిపెట్టారు, అందుకే డాల్స్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇద్దరిని సెపరేట్ చేస్తే మనకి ఇది దొరుకుతుంది. ఖచ్చితంగా నాకు తెలిసి చీఫ్ని ఇక్కడే బరీ చేసి ఉంటారు. ఒక స్పానిష్ కమాండర్ వీళ్ళ గురించి తెలుసుకోవాలని వీళ్ళని టార్చర్ చేశాడు ఫస్ట్ కాలనైజేషన్ అప్పుడు. ఆయన మిగతా వాళ్ళని ఎంత కష్టపెట్టాడో అంతే ఈక్వల్గా ఆయన కష్టపడ్డాడు. మొత్తం కమాండర్కి తిరిగిచ్చారు. ఆయన ఇక్కడ ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికి తెలుసు, బ్రతుకుండొచ్చు. ఇంతవరకు నేను విన్న దాంట్లో చాలా నీచమైన చండాలమైన కథ ఏంటంటే ఇదే. ఇక్కడుండే మనుషులు దీనంతా నమ్మే చేశారు. కానీ వినలేకపోతున్నామే. ఏదో పాతకాలపు నాయకుడు ఇక్కడ ఏదో దాచిపెట్టారంటున్నారు. ముసలోడు అటాక్ చేశాడు కదా, వాడు చూడడానికి స్పానిష్ లో ఉన్నాడా ఏంటి? అందులో ఏం రాస్తుంది? అందులో క్షమాపణ అడుగుతున్నారు, ఇంకేం లేదు. అందులో రిలీజ్ ఉంది, ఎస్కేప్. ఏంటిది, నువ్వు బ్రతికే ఉన్నావా? ఏమైంది నీకు? నేను చూశాను, నేను చూశాను. ఏం చూసావు? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏం లేదు, ఏదో డిస్లోకేట్ అయింది అంతే. మనం సరిచేసేయచ్చు, కాస్త ప్రశాంతంగా ఉండు. నన్ను క్షమించు మిత్రమా, ఇది కొంచెం నొప్పినేస్తుంది. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యా, బయలుదేరాలి. జాగ్రత్త. ఇక్కడ మీరంతా ఏం చేస్తున్నారు? మనకు సమయమే లేదు, మనం ఇంకా ఎగ్జిటే కనిపెట్టలేదు. జాగ్రత్త, జాగ్రత్త. మిమ్మల్ని ఎవరు ఆపడం లేదు, కావాలంటే మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి, ఒకవేళ మేము దారి కనపడితే మీరెవరు రాకూడదు. సరే సరే, వస్తాను, చేస్తానా. నెమ్మదిగా రండి.
జాగ్రత్త. మీరు వెళ్ళి నేను చెప్పించేస్తారా ప్లీజ్? నేను అనుకున్నంత తప్పు. ఇక్కడ చాపలు నిజంగానే ఉంది. ముందు రెస్ట్ తీసుకోండి. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఏం రూమ్ ఇది? నేను అనుకునే విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇదే ఫోటోని మనం ఇంకో రూమ్ లో కూడా చూసాం. అరే ఇది చాలా సహజమైన విషయం, ఇదంతా లెక్కలోది కాదు. మనం చేయవలసిన చాలా ఉన్నాయి. బాస్ మీరు చెప్పింది నిజమే. పెపే ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? మీరన్న మాటలకి నేనే ఇప్పుడు నిదర్శనం. అన్ని సంఘటనలకి ఏదో ఒక కారణం ఉంటుంది అని నాకు చెప్పింది. ఇదంతా నీకెవరు చెప్పారు? మా అమ్మే. నన్ను 9 మాసాలు మోసికనిన నా అమ్మ. ఇలా చూడు, నేను చెప్పేది విను. మీ అమ్మ చనిపోయింది. అవును చనిపోయింది, కానీ చావు తర్వాత కూడా జీవితం ఉంది. తొందరపడి తప్పు చేస్తున్నావు, చాలు ఆపు. నిన్ను అంతం చేస్తాను పెపే. హే నా మాట విను. వద్దు 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 వద్దు, శాంతించు పెపే, శాంతించు పెపే. ఎన్నోసార్లు నిన్ను నేను హెచ్చరించాను కదా, నువ్వే వాటిని లెక్క చేయలేదు. చేసింది ఎవరు? నా చెల్లెలు ఒక యాక్సిడెంట్ అయింది.
నాకదంతా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పొద్దు కూడా. అయితే బ్రతుకు చివరిలో మన చేసే తప్పులకి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాం. నాకు తెలీదు. ఇది ఎలాగైనా కేవ్కి బయటికి వెళ్ళి వేయాలి. ఇది ఆ ఫీమేల్. ఈ మేల్ ఎక్కడో ఉంది. ఆ రెండింటిని మనం ఎలాగైనా కలపాలి. అలా చేస్తే ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవచ్చు. బ్రతకడానికి చావడానికి మధ్యలో ఉన్నాం. నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే ఇది జరిగే అవకాశమే లేదు. 1944 లో జరిగిన ఒక విషయమే ఇప్పుడు జరుగుతుంది. నా మాట వినట్లేదు. ఎందుకని అసలు ఇదంతా ఇంకా నమ్ముతున్నావు? నమ్మాల్సిందే, ఎందుకంటే ఇలాంటి ఒక విషయాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇది కూడా నేను విన్న విషయమే, తెలిసిందా? ఆహా, ఒక పెద్ద యుద్ధంలో మనం ఇరుక్కుపోయాం. మనం ఉంటున్న టైం కూడా డిఫరెంట్ గా ఉంది కదా. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నువ్వు చెప్పే దాంట్లో ఏదైనా ఒక్క నిజం ఉందా? తెగ రెచ్చిపోతున్నావు, దీని వెనుక నువ్వే ఉన్నావా? ఇలా చూడండి, ఇదంతా మంచి ఆలోచనే కాదు. ఓకే, ముందు మీ మనస్సాక్షిని అడగండి. మీరు చేసేవన్నీ తప్పు, ఏది నిజం కాదు. హోలీనా, టైలర్ ఏదో భయపెడుతున్నా అని చెప్పి పిచ్చి చేష్టలు చేయకండి. నువ్వు ఖచ్చితంగా చావాల్సిందే. ఈ చోటుకి నన్ను తీసుకొచ్చారు కదా, మిమ్మల్ని అసలు క్షమించను. ప్రస్తుతానికి వాడు మాత్రం నమ్మట్లేదు. తను ఇప్పుడు నమ్మాడు. ఏదేమైనా ఇక్కడ జరుగుతున్న వాటన్నిటికీ నేనే కారణం. ఫలీనా, కమ్ ఆన్, నువ్వు అలా అనుకో. మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చుండకూడదు, అదే నేను చేసిన తప్పు. లేదంటే ఈ పడికి మన హోటల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అంతా నా వల్ల జరిగింది, ఒప్పుకుంటాను. దీని అంతటికీ నేనే కారణం. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ హేలన్ చెప్పాడు కాబట్టి నువ్వు కోపం తెచ్చుకోకూడదు. నువ్వు మిగతావని కరెక్ట్గానే చెప్పావు, కానీ ఈ విషయం మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే వాడొక మూర్ఖుడు కాబట్టి. ప్రస్తుతం అనుకున్న దారి ఇదొకటే. ఎందుకైనా మంచిది, ట్రై చేసి చూద్దాం. బయటకు వెళ్ళే దారి తెలియచ్చు. దీని జోడి ఎక్కడుందో వెతికి కనిపెట్టి ఒకటి చేయాలి, అప్పుడు మనకు మంచి జరగచ్చు. ఇది ఆ పెయింటింగ్లో ఉన్నట్టుగానే ఉంది. రెండు బొమ్మల్ని ఒకటి చేస్తే మనం బయటికి వెళ్లే దారి తెలుస్తుందని అందరూ అన్నారు. ఇలా చూడు, మనం ఇప్పటికే ఇంకో టైంకి వచ్చామని నమ్ముతున్నాను, అందుకని మనం దీన్ని కూడా నమ్మాల్సిందే, తప్పదు. కమాన్, ఇది మనకి ఖచ్చితంగా క్లూన్ ఇస్తుంది. ఇదంతా మీ కల్పన. అనవసరంగా ఆలోచించి బుర్రలు చెడగొట్టుకుంటున్నారు. అనవసరంగా నమ్మి ఇక్కడ ఇరుక్కోకండి. అన్నిటికీ కారణం వాడే అయి ఉంటాడు. చాలు, అనవసరంగా నాతో ఆడుకోకు. ఒక మగాడంటే ముఖాముఖి పోరాడాలి. ఏయ్, చెబుతూనే ఉన్నాను, ఆగరా, ఆగమంటుండే. ఏయ్, ఆగో, ఆగమంటుండే, ఆగో, మర్యాదగా బయటికి రారా. నా అరుపులు వినిపిస్తున్నాయా లేదా? Ha 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 ha
ఇదిగో చూడు పెప్పే, నువ్వు అనుకున్నట్టుగా కాదు, అంతా అర్థమవుతుంది. నువ్వు అనవసరంగా లోపల ఇరుక్కుపోయావు. కన్ఫ్యూజన్ వల్ల ఇక్కడ ఏమి జరగదు, అర్థమైందా? నీ గందరగోళాన్ని నేను క్లియర్ చేస్తాను. పిచ్చి చేష్టలు చెయ్యొద్దు. నువ్వు ఒక జీనియస్ వి, నేను ఒప్పుకుంటాను. రే, నువ్వు ఇప్పుడు బయటకు వస్తావా లేదా? దయచేసి బయటకు వెళ్ళే దారి నాకు చెప్పు. నిన్ను పోలీసులకు పట్టేవను. నా మాట నమ్ము పెప్పే. ఇప్పుడు నా మాట వినలేదంటే సమస్య పెద్దదవుతుంది. ఎక్కడికి పోయి చచ్చావురా? రే పెప్పే, ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీకేమైనా డబ్బులు కావాలా? ఇక్కడి నుంచి ఎలాగైనా సరే బయటకు వెళ్ళాలి. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. నేను చెప్పేది అర్థమైందా? పెప్పే, నేను చెప్పేది అర్థం చేసుకోరా. ఎక్కడే ఉన్నారంటే మీరందరూ చచ్చిపోతారు. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే అందరూ చచ్చిపోతారు. మర్యాదగా బయటకు వెళ్ళిపోండి. నువ్వు చావాల్సిందే. త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. కిందెవరున్నారు? అమ్మా, అవును అవును, నేనే. ఇక్కడ కోల్డ్గా ఉందమ్మా. దయచేసి నన్ను క్షమించు. నేను జాగ్రత్తగా చూసుకోవాల్సింది. పర్వాలేదులేమ్మా. నువ్వేం కంగారు పడుకో, నేను వచ్చేసాను కదమ్మా. జాగ్రత్తగా చూసుకుంటాను. ఏమైంది చెప్పు. మా అబ్బాయిని చూశాడు. ఒక తల్లి తన కొడుకుని ఎలా చూడకూడదు అలా చూశాడు. ఇలా చూడు, ఏడవకు. హే, నువ్వు చూసింది ఏది నిజం కాదు. అది ఊరికే నేను మోసం చేస్తుంది అంతే. నువ్వు దేని నమ్మకు. ఓకే, నా మాట. నీ కొడుకు ఎప్పుడు చనిపోయాడు? ఆరేళ్ల క్రితమే తను చనిపోయాడు. నన్ను క్షమించు. తనకు అప్పుడు ఆరేళ్ళు. తనను చివరిగా అప్పుడే చూశాను. తనని ఎప్పుడు చూడాలనిపించిన ఆకాశానికి వేసి చూస్తుండేదాన్ని. తనే నా ప్రపంచం. తను బతుకున్నప్పుడు ప్రతి క్షణం తననే గమనిస్తూ ఉండేదాన్ని.
చివరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా తనని జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఘోరం జరగకుండేది కాదు. నేనెంత మనోవేదన అనుభవిస్తున్నానని మీకు అర్థం కాదు. వావ్ వావ్ వావ్, నేను అసలు ఇది ఊహించలేదు. ఇక్కడ ఏ సమస్య జరుగుతోంది? మీరు ఏం చేస్తున్నారు? నేను నీ గురించి ఏమో అనుకున్నాను, కానీ నువ్వు ఇటువంటిదానివని తెలీదు. నాతో నువ్వన్నీ చెప్పుండాలి. ఎందుకిలా చేశావు? ఎప్పటికీ ఏం పోయింది లేదు. ఎవడో ఒకడు అనుభవిస్తాడు, నేను కూడా కలిసి అనుభవిస్తాను. ఏం వాడికి మాత్రమే ఛాన్స్ ఇస్తావా? నాకు లేదా? ఏమిటి మాట్లాడు, చెప్పు. ఇంకోసారి నువ్వు తన దగ్గర ఇలా మాట్లాడావనుకో. అసలు ఏం జరుగుతుంది టైలా? ఇంకోసారి నువ్వు ఏదైనా మాట్లాడకూడదని మాట్లాడావనుకో, నిన్ను చంపేస్తాను. నీ చెప్పేది విను. తను ఏమన్నాడు నీకు అర్థమైందా? వాడు నీకు వాడికి సంబంధం వంట కడుతున్నాడు. నేను చెప్పేది తనకు వినపడలేదు. నేనేమీ చెయ్యను. నన్ను క్షమించు. ఏదో పొరపాటు జరుగుతోంది. కాసేపటి క్రితం ఆల్రెడీ ఇలాగే జరిగింది. ఇక్కడ అన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి. చెప్పేది వినండి. ఈ ఆఫీసర్, ఆయన భార్య వరల్డ్ వార్ టూ అప్పుడు ఇక్కడున్నారు. ఆ సోల్జర్ పేరు కాడు. ఆయన చాలా దారుణంగా నడుచుకున్నారు. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్న రూమ్ కి కింద ఉన్న ప్రదేశం సార్. ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది. చెప్పు. లోపల ఎవరో చిక్కుకున్నట్టున్నాడు. ఏంటి ఏంట్రా పిచ్చోడ అవుతున్నావు? ఏంటిది? ఏంటి ఆటలాడుతున్నావా? నేను చెప్పింది వినిపిస్తున్నదిగా, వెళ్ళి పనిచూడు. చెప్తూనే ఉన్నారు. ఆ బొమ్మే కారణమా? ఆ బొమ్మ గురించి నాతో మాట్లాడకు. ఆ బొమ్మ అప్పటి నుంచి ఉంది. ఇదే దీనింతటికి కారణం. దీన్ని ఎవరో ఆల్టర్నేటివ్గా బయటికి తీసుకువెళ్ళి మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఆయన పనులను చేయడం మొదలుపెట్టారు. కాటో, నువ్వేం చేస్తున్నావు? చూడండి, వాళ్ళు అక్కడ ఒక ప్యాసేజ్ కనిపెట్టారు గగనాకి వెళ్ళడానికి. అదొక రూమ్. అక్కడే శాపం ఉండేది. Mm-hmm.
అరే 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 ఇది ఏంటి ఇది తెలుస్తుందా తప్పించుకోలేరు ఆ తర్వాత వాళ్ళ మనసులో ప్రళయం మొదలైంది. ఆ క్రీచర్ వాళ్లతో ఏమంది? వాళ్ళు మాట్లాడే భాషని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. సోలో ఊనో ప్రైడే పీవియర్ సోనో ఊడో పీబియర్ అంటే ఇది స్పానిష్ అనుకుంటా. ఒకరు మాత్రమే బతకగలరు. నువ్వేం చెప్తున్నావు? ఇందులో జాపనీస్ కూడా ఉంది. ఆ తర్వాత ఆ చోటుని మూసేమని చెప్పారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. అలాగే ఇంకోటి ఉంది. ముయ్యేంట్రా, త్వరగా చేయమని చెప్తున్నానుగా, త్వరగా బాగా ప్రయత్నించండి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేం, మనం చిక్కుబడిపోయాం. నీ వల్లరా ఇదంతా? అనవసరంగా మమ్మల్ని ఇద్దరు ఇరికిచ్చావు. ఇప్పుడు చూస్తే ఏదేదో వాగుతున్నావు. నిన్ను వదలకూడదురా. ఆటో, ఏం చేస్తున్నావు? మనం తప్పించుకోలేం. ఏయ్ కత్తి కింద వెయ్యి. చాలా లేట్ అయిపోయింది. అయితే సరే. అందులో తప్పించుకున్న వ్యక్తి నేను మాత్రమే. నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటి అది? విజయవంతంగా పూర్తయింది. అయితే ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పేది విను. పెప్పి ఆల్రెడీ తప్పు చేశాడు. ఆ రేడియోను డిస్ట్రాయ్ చేసి తనను తాను కొట్టుకున్నాడు. ఇప్పుడు తర్వాత ఎవరు? మీరు ఓపిగ్గా ఏం చేయాలో ఆలోచించండి. కానీ నేను ఆలోచించాను, నేనే చూసుకుంటాను. పేపీ చనిపోయాడని నేననుకోవడం లేదు. నాకు తెలియలేదు, కానీ ఆ సోల్జర్ చెప్పిన ఆఖరి విషయం, ఒక మనిషి జీవితం చాలా అరుదైనది. తప్పించుకునే ప్రయత్నంలో ఆయన చనిపోయారు. కానీ మళ్ళీ ప్రాణం వచ్చింది. కానీ ఇందులో బాధపడే విషయం ఏంటంటే, ఇక్కడ బతకలేకే ఆత్మహత్య చేసుకున్నాను. కానీ దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఆ రూమ్ని కనిపెట్టి తీరాలి. చేశాడు.
వద్దు క్లేర్, వద్దు, నో నో, వద్దు క్లేర్, నో. పెప్పే ఏడి, పెప్పే దగ్గర కత్తి ఉండాలి కదా. మనం ఈ రూమ్లో ఉండకూడదు. ఈ జనరేటర్ ఎవరు అయిపోవచ్చింది, పద వెళ్దాం. మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. నా వెనకాలేరా. సరే, కెమెరా నెత్తి. ఎవరో అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరో ఉన్నారు కానీ ఎక్కడున్నారో తెలియదు. ఇదిగో ఇక్కడ ఇక్కడున్నారు. అదిగో అటు చూడు, అక్కడ చూడు. ఏదో ఒక రూపం తెలుస్తోంది. అదొక అమ్మాయి. ఏ వద్దు వద్దు, దాన్ని ఆఫ్ చేయి, నా మాట విన్నాం. వాళ్ళు మన వైపు వస్తున్నారు, దాన్ని ఆఫ్ చేయి. వద్దు రావద్దు. ఇలా చూడు, నేను కనిపిస్తున్నానా? నేను. ఇదంతా నిజం కాదు, ఇది నిజం కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏది నిజం కాదు, నన్ను నమ్ము. ఓకే, నేను తలవి చూశాను. నువ్వేం కంగారు పడకు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనం కలిసి వెళ్దాం. అంతే,
బాగుంది. ఏం కాదు ఏం కాదు, భయపడకు. ఏం కాదులే, భయపడకు. ఏం కాదు, భయపడకు. నువ్వు మళ్ళీ వాణ్ణి చూసావా? హే హే, నా మాట విను. నువ్వు చెప్పింది గుర్తుందా? ఈ వేవి నిజం కాదని. ఓకే, ఎలా చూడు, అది నాకు. నేను కనిపెట్టాను. అలన్, అలన్, డేవ్ చనిపోయాడు. మేము ఆ పనిచేసింది పెప్పే అని అనుకున్నాం. టైలర్, టైలర్ ఏమైంది? లే టైలర్, నాతో మాట్లాడు. ఏమైంది? ఎందుకు? ఏంటంటే, ఉన్న వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నువ్వు నేను చూసుకోవాలా? లేదు లేదు, నేను ఒక్కడినే బతికి ఉండాలి. ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళాలి. రైట్, వస్తావా లేదా? రా, నిన్ను చంపి తీరతా, నిన్ను చంపి తీరతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను వదిలిపెట్టను. తప్పకుండా నాకు దొరుకుతావు. నువ్వు చావాలి, నిన్ను వదలను. ఇదే ఆ శాపం కది. ఈ స్పానిష్ పదాలను ఆ బుక్లో చూశాను. ఇక్కడ ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగులుతారు. టొర్మెంటో పారటోడాస్, ఎవరు నిర్ణయించుకోవాలి? టెస్టికో పోరిఫానేడో, చివరికి నిజమే గెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అన్ని అర్థం చేసుకున్నావు కదా. స్పానిష్ మనుషులు ఇక్కడికి ఎక్కువగా వచ్చారు, అందర్నీ బానిసలు చేసుకున్నారు. అటువంటి దానివే నువ్వు. నిన్ను నేనే ఇక్కడికి తీసుకొచ్చాను, ఒంటరిగా రప్పించాను. నా పగ తీర్చుకోవాలి. తను నీకెక్కడ దొరికింది? ఇది బయట కనిపించింది. దీన్ని ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వేదనుకుంటావో అవన్నీ చేయడానికి వీల్లేదు. నా మనసు చెప్పిందే నేను వింటాను. రెండు బొమ్మల్ని కలిపి ఈ శాపం నుంచి బయటపడతాను. నువ్వు కలపలేవు, కలపలేవు అంతే. మనం పుట్టక ముందు జరిగిన విషయానికి ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పేది అర్థం చేసుకో. నువ్వు పుట్టకుండా ఉండాల్సింది, అది నీకు అర్థం కావట్లేదు. శాపాలు నిజమే, మనుషుల గురించి పెద్దవాళ్ళు చెప్పిందంతా నిజమే. నేను చెప్పేది విను, ఈ బొమ్మతో ఆటలాడకు. ఆడతాను, ఈ గేమ్ లో నేను గెలుస్తాను. అందరూ కలిసి ఉండాలని అనుకున్నారు.
నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా? బాగా ఇరుక్కున్నావు కదా. మిమ్మల్ని ఎవరిని క్షమించను. మనకు ఒక అవకాశం దక్కింది. నేను ముందుగా చావకూడదు. ఎవరిని వదిలిపెట్టను. నువ్వు చేసిన తప్పుకు నీకు శిక్ష పడాల్సిందే. స్పిరిట్ల గురించి నీకు తెలియట్లేదు. మీరు గెలిచారు బాస్. అయితే మీరేది అర్థం చేసుకోలేదు. ఒక్కడే గెలుస్తాడు. చచ్చిపోయి ఉంటావనుకుంటున్నాను. ఇక తర్వాత నువ్వే. నువ్వు తప్పించుకోలేవు ఫెలినా. నువ్వు ఎక్కడున్నా నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. పట్టుకుంటానే. వద్దు, చెప్పేది విను. నిన్నిప్పుడే షూట్ చేసేయమంటావా? బులిలా,
వద్దు, దయచేసి అప్పని చేయకు. తను చెప్పింది కరెక్ట్. తను చెప్పేది విను. చెప్పేది విను. వేరే దారి తెలియడం లేదు. మనకు అవకాశం దొరికింది. చెప్పాను కదా నేను ప్రాణాలతో ఉండాలి. వాడవరు ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగలరు. ఇంకా ఏంట్రా వెయిట్ చేస్తున్నారు? ఏదో ఒకటి చేయండిరా. నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా? నువ్వు చాలా దారుణమైన వ్యక్తివి, ఛాన్సే లేదురా. ఒక నిర్ణయానికి వచ్చేసాం, నువ్వు గెలిచావు. నీ కృప నీ కోపం ఇంకా చల్లలేదు కదూ. చెప్పు, చాలా చెడ్డవాడివి. నువ్వు ప్రాణాలతో ఉంటే నువ్వు ఓడిపోతావు కదా. అందరి జీవితాల కన్నా నీ జీవితం దారుణంగా మారుతుంది. సరే కానీ ఈ విషయాలన్నీ చూస్తుంటే నీకు చాలా ఫెమిలియర్గా లేదు. మనం ఈ చీకట్లో మన జీవితం గురించి ఆలోచించి చూడు. Thank you.
నాకేం కాలేదు, నేను ప్రాణాలతోటే ఉన్నాను. వావ్, నేను గెలిచాను, నేను ప్రాణాలతోటే ఉన్నాను, నేను గెలిచాను. వావ్, చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది సరే, అమ్మ ఇక్కడేం చేస్తుంది? ఒకవేళ వాళ్ళు ప్రిజనర్స్ అంటారా లేదా స్పైస్ అంటారా? మనకు ఒక అవకాశం దొరికింది. మీరు గెలిచారు బాస్, అయితే మీకు ఇంకా విషయం అర్థం కావట్లేదు. నువ్వు చీకట్లో చిక్కుబడిపోయావు, నువ్వు గెలవలేదు, ఓడిపోయావు. నీకు ఇకపైనే అంత అర్థం అవుతుంది. ఇక్కడ ఒక్కడే ప్రాణాలతో ఉంటాడు. ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడే చచ్చిపోవాల్సింది. నేను ఒప్పుకోను. వెళ్ళమని చెబుతున్నాను కదా, వెళ్ళరా, వెళ్ళు. ఏమైంది అతనికి? తను ప్రీచ్ చేస్తున్నాడు. ఒక్కడే ప్రాణాలతో. మీరేమంటున్నారు? మీరు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడలేరు. ప్రాణం ఉండకూడదు. Thank you.
టాక్సీ.